మూసుకునే ఉన్నాడు కంపెనీ నిద్రపోతున్నాడే ధ్యానం కళ్ళు మూసుకొని ఎవరినో కాంట్రాక్ట్ చేస్తున్నారు. అవునా అబ్బా. రామ్ ప్రసాద్, నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది, కానీ చెప్పక తప్పదు, ఎందుకంటే అది నిజం కాబట్టి. కరెక్ట్ సార్, కరెక్ట్. ఏంటి సార్ అది? నీకు 40 ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు గురుజీ. అవి మామూలు కష్టాలు కావు, అష్ట కష్టాలనే చెప్పాలి. ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే, దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటికెందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపాలైపోతుంది. నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండను పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది. మరో కఠోరమైన నిజమేమిటంటే, నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచెళ్ళిపోతుంది. తప్పు, అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకురమణ. సారీ సార్. ఇదయ్యా రామ్ ప్రసాద్, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళు తర్వాత అలవాటైపోతుంది, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏమో వెంకటేశ్వరరావు, కులాస అయినా రమ్మనరట. నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను. ఏంటి గురుజీ? నీకు శుక్ర మహాదశ ప్రారంభం అవబోతుంది. అంటే సరిగా సెట్ అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు. ఇప్పటిదాకా మేమందరికీ టోపీలు పెట్టాం, కానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురుజీ. అదే విధి. మరి ఇప్పుడు బిల్ల బంటూత్ నుంచి బీట్ కానీ చివరి వరకు అందరికి నెత్తిమి టోపీలు ఉంటాయి. అందులో ఏ ఉద్యోగం? ఎస్ఐ గారు కూడా టోపీ పెట్టుకుంటారు కదా. ఏది మన చదివే చదువులకు ఎస్ఐ ఉద్యోగాలు ఇస్తారేంటి? గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు, ఏబిసిడీలు చదివినా చాలు, మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి, మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది, మీరు చాలా ఫేమస్ అయిపోతారు. వింటారీ, చాలా బాగుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురుజీ? ఏమీ చెయ్యదు, వెయిట్ చేయండి. కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గాలం వేసి పట్టుకుంటుంది, అంతవరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది, అయినా పర్వాలేదు, వెయిట్ చేస్తాం. అందాక ఏ అప్పు సపోర్ట్ చేసుకుని తగ్గుతాం బ్రతుతాం అన్నట్టు అప్పు అంటే గుర్తొచ్చింది. అప్పు మీద మీ అభిప్రాయం ఏంటి గురుజీ? ఏంట్రా కింద నుంచి మీకు చెతుకుతున్నాను రా, ఇక్కడేం చేస్తున్నారు? మన టైం బాగుందిరా, ఎవడన్నా అప్పిస్తున్నారా ఏంటి? కాదురా, ఉద్యోగులు ఇస్తారమ్మన్నాడు గురుజీ. చూసారా, చదువుగా చెప్పింది నిజమే, మరి శుక్రమహాదేశ్ మొదలైంది. ఇంతకీ ఎవరా మహానుభావుడు? నమస్కారం. నమస్తే. అయినరా నేను చెప్పింది? ఆహా, సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది, పదండి పట్టేద్దాం. నమస్కారం సార్. నమస్తే. వీలే సార్ మా ఫ్రెండ్స్. నమస్కారం. నమస్తే. నేను చెప్పానుగా భగవాన్ గారు. ఆహా, పేరులోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా. పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. ఇంతకీ మీరు ఇండియానా చైనీసా? ఇండియా సార్. మా ఫేస్ చూస్తారా? అనిపించలేదు మీకు? భలే కామెడీ ఫీల్ అలా ఉన్నాడు. నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా అని. నేను ఏది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా. పేరు చూసుకుల్లో డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటి హోటల్ అంటున్నాడు. బాబు ఎంత ఫీల్ అవుతున్నాడు. అంతా మీ ఇష్టం అంటాడు సార్. ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం. నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం. అమ్మో, చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నువ్వు చేత్తో తినే బాబు. నేను జనరల్ గా చైనీస్ ప్రిఫర్ చేస్తాను, ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటది కదా. మేము కూడా ఇదే ఫాలో అవుతాం. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంక. బంక హెచ్పిసిఎల్? హెచ్పిసిఎల్? ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఉద్యోగం చేయడానికి. మీకు ఎందులో కావాలో చెప్పండి. ఏంటయ్యా డిస్కషన్స్? మాకి చాయిస్లు ఉంటాయి అనుకోలేదు. మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవుట్ కొంచెం టైం పడుతుంది. అదే అదే జేసీ గారు టోపులు పెట్టుకుని ఉద్యోగం అన్నారు. వీటిలో టోపులు పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి? అన్నిటిలోనే ఉంటాయి, వాటిలో కూడా ఉంటాయి. వాచ్మెన్ ఉద్యోగం కావాలి? ఇంతకీ మీరు అనే జాబ్లు ఏంటి సార్? నేను చెప్పేది టోపులు పెట్టుకునే ఉద్యోగం కాదు, టైల్ కట్టుకునే ఉద్యోగం. అది టైల్ కట్టుకోవటం మాకు రాదు. వాళ్ళు కడతారులే. ఇంతకీ మీకు జిఎం కావాలనా, ఏజిఎం కావాలనా? అట్లా పిలుస్తున్నాడు చూడు బాబు. జిఎం అడిగితే ఎలా ఉంటారంట? ఏజిఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది. ఏజిఎం ఇప్పించండి సార్. అనుకున్నాను నువ్వు ఇది అడుగుతావని. జిఎం అంటే జనరల్ మేనేజర్, ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్. తూచండి, మాకు జిఎంఏ కావాలి సార్. సరేగాని భగవాన్ జీ, ఈ ఉద్యోగాలకి టోపులు పెడతాను, వెళ్ళొచ్చా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా. అయితే నాకు జింక్లో ఇప్పించండి. నాకు స్టీల్ ప్లేట్ లేదు, నాకు బంకులో గానీ. కన్ఫ్యూజ్ చేయగానే అన్ని అందరికీ ఒకటి ఇప్పించండి సార్, కలిసి పని చేసుకుంటాం. జీతం ఎంతండి? 30,000 అంటే 40,000. వడ్డీ ఎంత? అప్పు కాదయ్యా, నీకు ఇచ్చే జీతం. అంటే తిరిగి ఇవ్వకలేదా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అవునండి. నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ, పిఎఫ్, సిఎఫ్. ఏ నువ్వు యాక్ చేస్తావా భగవాన్ జీ? మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఊరికే మాత్రం కాదు, నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా? నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. ఇలా చూడు, అందుకని ఉద్యోగానికి వల్ల ఆకారం తీసుకుంటా.
మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. ఓ నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా? మీ దరిద్రం నాకు అర్థమైంది. మీ నలుగురు కలిసి ఓ 100,000 రూపాయలు ఇవ్వండి చాలు. నేను నమ్మనురా, డబ్బుల విషయంలో అసలు నమ్మను. నాన్నగారు మీరు అలా అంటాం భావ్యం కాదు. ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రవారం దేశం మొదలైంది. ఉద్యోగం దానందరూ అదే వెతుకుంటూ వచ్చింది. అందుకని ఇంకేం కావాలో చెప్పండి. స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా, జీతం 30,000, నెల నెల ప్రమోషన్లు, సిఎఫ్లు, డిఎఫ్లు, పిఎఫ్లు, బిఎఫ్లు, ఇవన్నీ నువ్వు చదివింది చదువుకే. అబ్బాబే, దీనికి చదువుకి సంబంధం లేదండి. చెప్పాను కదా శుక్ర మహాదాస, అది దాని పవర్ అనుకోండి, ఎఫెక్ట్ అనుకోండి. ఈ రోజుల్లో కూడా గ్రహాలు ఏంటండి, వాడన్న ప్రతిదాన్ని ఇలా కొట్టి పడేస్తారు. చిన్నప్పటి నుంచి లక్షలకు లక్షలు పోస్ట్ చదివించారు. అమ్మా నువ్వు లేని పోని పెట్టుకో, లక్షలు ఎక్కడైనా ఊరుకోరా, మాట వరుస కదాలి. ఒక 25,000 ఇస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడుక, అంతగా ఆలోచిస్తారేంటండి? అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరి స్టీల్ ప్లాంట్ షిఫ్ట్ చేస్తా. నువ్వు చెప్పేదంతా కరెక్టేనా? నాన్నగారు మీకు అంత అనుమానం ఇవ్వకండి. సర్లే, ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం కానీ నాకు ఎలక్ట్రిక్ హోండా అమ్మాలి. నాకు తెలిసి మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్. ఇవ్వండి భగవాన్ జీ. మీతో నాకు కుదరదండి, మీరు తేడా మనుషుల్లో ఉన్నారు. చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి. ఇది ఎంతో లెక్క పెట్టండి. 5,000 తగ్గిందండి. ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా, ఇది తేడాతనం కదా. సర్దుబాటు కాక జరిగిన పొరపాటు, మా దరిద్రం మీకు తెలియదు కాదు. మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి. ఇప్పటికే మీ మూలంగా 300,000 బొక్క తెలుసా? మీరు ఫేస్ అంత చిరాగ్గా పెట్టకండి. రే ఆ గొలుసు ఎవరా, తొందరగా ఎవరా, ఆయన కోపం వస్తుంది. ప్లీజ్ భగవాన్ గారు, మీ కోపం తగ్గిందా? కోపం కాదు వెంకటేశ్వర గారు, ఎందుకో భరించలేను, అది నా బలహీనత. ఇవన్నీ వదిలేయండి, ఇంకోసారి పొరపాటు జరగదు. మీరు ఎప్పుడు జాయినో చెప్పండి, కొత్త బట్టలు కొనుక్కోవాలి. మీరు ఆ పనిలో ఉండండి, పొద్దున్నే గుడికి వెళ్ళి 9:30 కల్లా మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి, మీ అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీగా ఉంటాం. 8:30 వచ్చేస్తాం. మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీరు. మీ కంగారు నేను అర్థం చేసుకోగలను. ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి. అని ఉన్నారా? ఎవరు? భగవాన్ గారు. మీరెవరు? అండ్ క్లోజ్ ఫ్రెండ్స్. సరే లోపలండి. పదా సార్, వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు. సరే నువ్వు వెళ్ళి నేను మాట్లాడతా. సార్, మీరంతా భగవాన్ స్నేహితులా? అవును. అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నావు. సరే ఏంటి సంగతి? ఏముంది, మా అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం. ఈరోజు గురు పౌర్ణమి, మంచి రోజు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి? మీకు అందాల్సిన అందనట్లేదు. ఏంటది? ఏంటంటావేంటి, ఒక్కోడు 10,000 ఇచ్చాం, భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటుకి ఒప్పుకున్నాడు. ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు, కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది. యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ. లంచం తీసుకోవటమే కాదు, ఇవ్వటం కూడా నేరం. నీ భగవాన్ గారు ఒక 420. మా బాబుకి ఇన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు. ఇంతవరకు మా బాబు నా ఒట్టుమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని. ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్ రికార్డ్ దొరికింది. 5,000 తక్కువే, నా గోల్ చెలుగు లాగేస్తాడు. అరే కోపడకండి రా, వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు. తొక్క దొరుకుతాడు. జింక్లో కావాలనా, బంక్లో కావాలనా, స్టీల్ ప్లాంట్ లో కావాలనా, షిప్ యార్డ్ లో కావాలనా? అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్? ఎక్కడ పడితే అక్కడ, ఎలా కావాలంటే అలా చేసుకుందాం, ఇబ్బంది ఏమీ లేదు. ఆపరేషన్ లో కావాలనా? గేమ్స్ కదా సార్. స్పోర్ట్స్ కోటా లేవయ్యా. ఏమైంది సార్? ఉద్యోగాలు ఇప్పించు అని ఎంట పడుతున్నారు. నువ్వు టచ్ లో ఉండు, ఫోన్ చేయాలి.
7.5. అవును సార్. గ్రేట్. మీ నలుగురు సెలెక్ట్ అయ్యారు. దేనికి? ఎస్ఐ సెలక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ అన్ని పాస్ అయ్యారు. కానీ మేము అప్లై చేయలేదు సార్. అప్లై చేయలేదా? చేయి వదలకండి సార్, కాలు పట్టుకోవాల్సి వస్తుంది. రాగరాకు వచ్చిన అవకాశం. సరే, మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా? ఎప్పుడు? ఓకే, ఇప్పుడు అప్లై చేయండి. థ్యాంక్ యూ సార్. నేను మేనేజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. రై, ఈ పరీక్షల్లో సమాధానాలన్నీ ఏబీసీడీలోనే ఉంటాయి. ప్రతి ప్రశ్నకి నాలుగింట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్. ఏది కరెక్టో మనకు తెలియదు కదరా. నీకు ఏవి షెడ్యూల్ తెలుసు కదా? తెలుసు. అయితే కళ్ళు మూసుకుని నాలుగింట్లో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం. మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం. ఎస్ఎల్ కూడా అయిపోతాం. వారిని ఏబిసిడీలు వస్తే ఎస్ఐల్ అయిపోతాం అని తెలిస్తే నానా కష్టాలు పడి డిగ్రీలు చేసేవాళ్ళం కాదు కదరా. రెడీ, స్టార్ట్ చేద్దాం. నీ ఇష్టదేమో? ఆంజనేయ స్వామి వేసుకో. నీ ఇష్ట పొలిటీషియన్? వాజ్పేయి. ఏబిసిడీలో రావాలి. నేషనల్ లెవెల్లో కాదు, స్టేట్ లెవెల్లో ఏడు. స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు. చేసుకో. నీకు ఇష్టం క్రికెటర్ ఎవరా? మిస్టర్ డిపెండబుల్. ఆడేవడరా? ఓ, నీ క్రికెట్ లో నా విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు. డిఎస్కో వేసావా? నీకు ఇష్టమైన నటుడు? బాలకృష్ణ. సమర్ సుమారెడ్డిలో డీటెయిల్స్ వద్దు. డిఎస్కో అయిపోయిందిరా, అందరూ దీన్నే ఫాలో అవ్వాలి. రాత్రికి ఏబిసిడీలు బాగా బట్టి పట్టండి. అందరూ ఏవే ఆన్సర్ రాయాలి. మునిగితే అందరూ కలిసే మునుగుదాం. అయినా గురువారం పాటు గుడిమేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు. మన ప్రయత్నం మనం చేద్దాం, మిగిలింది నేను ఎక్కడ వదిలేద్దాం. ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా. దేవుని నమ్ముకున్నాం అందుకే ఫాస్ట్, వాళ్ళ వాళ్ళు నమ్ముకున్నారు అందుకే లేట్. అర్థం కాల మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా సత్తం వస్తా. పొద్దున జిరా తెప్పించకండి. ఎవరు పోయారు? నీ దరిద్రం పోయింది, నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యావు. తండ్రి నేనే నమ్మలేదు, వాళ్ళు నమ్మారు. నాన్న డోర్ తెరవరా, వాడు ఇంకా మొహం కడుక్కోలేదమ్మా. వాడికి ఏం కొత్త కదమ్మా, నువ్వు పెట్టవే. అమ్మా చాలా సంతోషంగా ఉంది, ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి. ఎవడన్నా సంతోషాన్ని కన్నవాళ్లతోటో కట్టుకున్నదాంతోనో పంచుకుంటాడు. నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో. నాన్న గారు మీకు లక్ష స్థాయి చెప్పాననే వనొద్దని నేను ఈ రోజు పొజిషన్కి వచ్చానంటే ఆయనే కారణం. జగదాంబ చౌదరి గారు అంటే దైవాంశ సంబూతుడు. అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాలం ఇవ్వడు. స్వామి లేవండి. మీరు మామూలు మనుషులు కాదు స్వామి, టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నా. అలాగే జరిగింది, ఏబిసిడీలు వస్తే చాలు అన్నారు. చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం. ఇందులో నాదేముంది, మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది. అలా అనకండి, ఆ గ్రహాలు అలా మూవ్ అయ్యేలా చేసింది మీరే. వెంకీ, ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా. వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి? కాదయ్యా, ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది. స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు. తెల్లరా బాబు అనుకున్నాను, చల్లటి వార్త చెప్పారు. మరి మాకు నీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు. ఇప్పుడు అప్పుడే తొందర ఉందిలేండి, మేము బయలుదేరుతాం స్వామి. మిక్సెల్ టచ్ లో ఉంటాం. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.